గిరి ఉంటే అరుస్తాడా? చెప్పరా చెప్పరా సార్ సార్ 1 మినిట్ సార్. ఇది కాదు తోసేది, నేను ఇంకా కాదు నా తీస్తాను తీయలే. సైడ్ 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 అన్న సైడ్ నా చేయాల సామి పక్కన గడ్డము తలకే చూపులు మాత్రమే సేవ చేసేదనుకుంటే దొరుకుతుంది. మధ్యలో కొంచెం ముందుకు రండి సార్, గోపురం సార్ 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 1 నిమిషం సార్, 1 నిమిషం సార్, ఉన్నాను సార్ 1 నిమిషం. ఓయ్ తోయ్బాక కుమరన్ ఎంగ కుమరం పోదమ్మా నిజమైన హీరోలు వెనక ఉన్నారు ఊరికే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్?
తెలుసు మీరే కదా చూసేది పంపించండి కమ్ బ్యాక్ మోహన్ రాజు ముఖేష్ రిషి యాక్టర్లు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, అంటే ఈరోజు మంగళవారం అవడం, మరి చాలా చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ దర్శనం చేసుకున్నట్టే ఇంత ప్రశాంతతోటి కూడా రేపు రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికలు జరగాలి అని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా నేను ఈరోజు రావడానికి గల కారణం, ఇటీవల 11 రోజులు మహారుద్రాభిషేకం చేయడం జరిగింది మా గ్రామంలో, ఇర్రిపాక అనేటటువంటి గ్రామంలో. ఆ రుద్రాభిషేకంలో జ్యోతిర్లింగాలను 12 జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. సందర్భంగా అది దిగ్విజయంగా పూర్తయితే స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పేసి అని మొక్కోవడం, ఆ రుద్రాభిషేకం దిగ్విజయంగా పూర్తవడం, వేలాదిగా జనం రావడం, పోర్టి పార్థవలింగా అర్చన చేయడం, ఇవన్నీ జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అయితే వచ్చినందుకు ప్రత్యేకంగా ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని ఆ స్వామి ఒక మంచి సుపరిపాలన ఇచ్చేటటువంటి ప్రభుత్వానికి, రాష్ట్రానికి అందివ్వాలని కూడా కోరుకోవడం జరిగింది.